హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ రాకర్స్. ఎంప్లాయీస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలిడేస్ ఇవ్వగానే గుర్తొచ్చేది ఎంజాయ్మెంట్ మాత్రమే కాదు, హోమ్ ఆర్గనైజింగ్ కూడా. సో ఈరోజు హాలిడే కావడంతో క్రాఫ్ట్స్ చేసే మూడ్ లేదు, అందుకని నేను ఇలా ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్, ఫ్రిడ్జ్ క్లీనింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూసారా ఎంత అయితే డస్ట్ ఉండిపోయిందో? మాది రోడ్ సైడ్ హౌస్ అనమాట, సో బాగా వెహికల్స్ అవి తిరగడం వల్ల డస్ట్ అనేది బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలి మనము. డోర్ కూడా పైనంతా కూడా మనకి చూడండి షైనింగ్ అనేది లేదు, ఫుల్ ఆఫ్ డస్ట్ ఉంది. మంత్లీ నేను క్లీన్ చేస్తూ ఉంటాను, అయినా సరే మళ్ళీ వెంటనే డస్ట్ పడిపోతూ ఉంటుంది. ఇది రోడ్ సైడ్ అవ్వడం వల్ల బాగా ఇబ్బందిగా ఉంటుంది. మేము ఈ ఫ్రిడ్జ్ కూడా పర్చేస్ చేసి 10 ఇయర్స్ అవుతుంది కాబట్టి సైడ్ ఉండే రబ్బర్ కూడా మనకి ఏంటంటే కొంచెం బాగా డస్టీగా అయిపోతుంది, అండ్ అది ఫంగస్ వచ్చేస్తుంది. దాన్ని నీట్గా క్లీన్ చేయాలి. లోపల ఏవో ఫుడ్ కలర్స్ అన్నీ ఒలికిపోయాయి, మొత్తం అంతా ఎలా పడితే అలా క్లమ్జీగా చాలా అంటే చాలా మెస్సీ మెస్సీగా ఉంది. డిఫరెంట్ వెజల్స్లో కవర్స్లో ఏంటేంటేంటో పెట్టేసుకుంటూ ఉంటాం. హడావిడిలో వెళ్ళిపోయేటప్పుడు అసలు ఏం పట్టించుకోమన్నమాట. సో వాటన్నిటినీ కూడా సింపుల్గా ఫస్ట్ తీసేసి ఫ్రిడ్జ్ని నేనైతే ఎలా క్లీన్ చేస్తాను అని నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో షెల్ఫ్స్ వచ్చేసి గ్లాసెస్తో అనమాట, చాలా అంటే చాలా సెక్యూర్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. గ్లాస్ అనేసరికి మనం ప్లాస్టిక్ ఫైబర్తో క్లీన్ చేసినంత ఈజీగా అయితే ఉండదు, చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మొత్తం అంతా మెస్సీగా ఉంది, డస్టీ డస్టీగా ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమైనా డిఫరెంట్ ఫ్రిడ్జ్లో వేసుకోవడానికి ఇలా మ్యాట్స్ లాగా వస్తుండే కదా, అవి యూజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఏ ఐటెం ఎక్కడుందో అసలు నార్మల్గానే కనిపించదు, ఇంకా అవన్నీ వేస్తే కవర్ అయిపోయి కనిపించదు కదా అని చెప్పేసి అలాంటివి ఏమి యూజ్ చేయను, రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను. అయితే రబ్బర్ కార్క్ నాకు ఎలా క్లీన్ చేయాలో అర్థమయ్యేది కాదు. సో ఇంకా యూట్యూబ్లోనే చూసాను నేను కూడా, వన్ ఆఫ్ ది హ్యాక్స్ ఏంటంటే ఇట్లా బాయిల్ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈరోజు అయితే నేను దాని పని పట్టాలనుకుంటున్నాను. డీప్ అలాగే వదిలేస్తున్నాను, డీప్ బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఈ బటన్ ఏమీ ఆఫ్ చేయలేదు, నార్మల్గా క్లీన్ చేస్తున్నాను. వింటర్లోనే ఉంది బట్ ఎంత ఐస్ ఉందో చూడండి, చాలా అంటే చాలా ఐస్ అయితే ఉండిపోయింది. సో ఇదంతా కూడా ర్యాక్స్ అనమాట, ర్యాక్స్ అన్నీ కూడా బాగా డస్టీగా ఉన్నాయి. అసలు ఇదైతే చూడగానే భయం వేసింది నాకు, వెజిటబుల్ బాస్కెట్, ఓ మై గాడ్. అంటే మనం ఆకుకూరలు అవి పెడుతుంటాం కదా, అందుకని అట్లా అయిపోయినట్టుంది. సో ఈ మధ్యలో అస్సలు పట్టించుకోలేదు, చాలా బిజీగా ఉన్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఫుల్ బిజీగా ఉన్నప్పుడు రెగ్యులర్గా మనకు అస్సలు ఏం కనిపించదు, నీట్గా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా మనకి క్లీన్ చేద్దాము అనుకున్నప్పుడు ఎంత డస్టీగా కనిపిస్తుంది అంటే ఓ మై గాడ్. వెంటనే నేను ఏం చేశాను అంటే క్లీనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాక్స్ అయితే తీసేసాను, అన్నీ కూడా డోర్లో ఉండేవి, నార్మల్ బాడీలో ఉండే ర్యాక్స్ అన్నీ కూడా తీసేసాను. అప్పుడు మనకి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. సో ఈ ర్యాక్స్ అన్నీ కూడా మిర్రర్వి కాబట్టి చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఇవన్నీ కూడా ఫస్ట్ వాటర్ పోసి కొంచెంసేపు అలా ఉంచేసాను వెజిటబుల్ బాస్కెట్. సో ఇప్పుడు బాయిలింగ్ వాటర్ బాయిల్ చేసుకున్నాను కదా, బాయిలింగ్ వాటర్తో నేను జస్ట్ ఒక క్లాత్ని యూజ్ చేసి ఇలా మొత్తం అంతా కూడా సైడ్ ఉండే రబ్బర్ని నీట్గా క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ హ్యాక్ కూడా నేను యూట్యూబ్లోనే చూశాను, అంతకుముందు నాకు ఈ రబ్బర్ కార్ జనరల్గా క్లీన్ చేసేదాన్ని కానీ వెంటనే వచ్చేస్తుంది అబ్బా ఫంగస్ అయితే మాత్రం. కొంచెం వేడిగా ఉండడం వల్ల రబ్బర్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి కొంచెం కలర్ చేంజ్ అయినట్టు నాకు అనిపించింది, ఆ ఫంగస్ కొంచెం క్లియర్ చేసుకోగలిగాను. సో ఈ విధంగా అనమాట, ఈ సైడ్ ఉండేది అది పోవట్లేదు, ఫస్ట్ నుంచి అలా ఉండిపోయింది. చాలా ట్రై చేశాను కానీ ఆ స్ట్రెయిన్ పోవట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిక్స్ చేసేది ఏంటంటే చిల్లర్ అనమాట. చిల్లర్ ఫిక్స్ చేస్తే ఏమవుతుందంటే వాటర్ డ్రాప్లెట్స్ అనేవి కింద మనకి బయటికి లీక్ అవ్వకుండా ఉంటాయి, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్ ఆఫ్ చేయలేదు కదా. సో చిల్లర్ వచ్చేసి నేను ఎప్పుడు కూడా సెకండ్ ర్యాక్లో పెడతాను, ఫస్ట్ ర్యాక్లో పెడితే మనకి ఐస్ దగ్గరికి ఉండిపోతుంది, థర్డ్ ర్యాక్ అయితే మరీ దూరంగా ఉంటుంది. సో అందుకని సెకండ్ ర్యాక్లో ఫిట్ చేస్తాను. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి నేను నీట్గా వాష్ చేసిన తర్వాత మ్యాట్ మీద ఎలా పెట్టేస్తాను, అవన్నీ వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కార్పిన తర్వాత నీట్గా మళ్ళీ ఫ్రిడ్జ్లో వెళ్ళి ఫిట్ చేసేస్తాను. డైరెక్ట్గా ట్యాప్ వాటర్తో వాష్ చేస్తాను మ్యాక్సిమం, నేను 3/4 అలాగే వాష్ చేసిన తర్వాత ఏదైనా స్ట్రెయిన్స్ ఉంటే బ్రష్తో హ్యాండ్తో క్లీన్ చేస్తాను. ఎందుకంటే మనం క్లాత్ ఎంత తుడిచినా పోవు, అండ్ వీటికి స్క్రబ్బర్స్ అలాంటివి ఏమైనా యూజ్ చేసామంటే దానిపైన ఉండే షైనింగ్ లేయర్ పోతుంది, గీతలు పడిపోతాయి అనమాట. అందుకని నేను మొత్తం అన్నీ కూడా ట్యాప్ వాటర్ కింద డైరెక్ట్గా అలా వాష్ చేస్తాను, అప్పుడు మ్యాక్సిమం మురికంతా కూడా పోతుంది. సో మనకి అలా పోనప్పుడు ఏం చేయాలంటే కొంచెం సేపు వాటర్ అలా పోసేసి అలా పక్కన పెట్టేస్తే బాగా అది నానిపోతుంది. ఆ తర్వాత మనం క్లీన్ చేసినప్పుడు హ్యాండ్తో అయినా సరే సింపుల్గా రబ్ చేసినా కూడా పోతుంది. లేదు అలా అనుకుంటే సైడ్ లాంటి సన్నటి ప్లేసెస్లో నేరోగా ఉన్నప్పుడు మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి హ్యాండ్ పెట్టలేము కాబట్టి, అప్పుడు నేను టూత్ బ్రష్ని కోకోనట్ స్టిక్స్ని యూజ్ చేస్తూ ఉంటాను, అప్పుడు నీట్గా ఉంటుంది. స్క్రబ్బర్ మాత్రం అసలు ఎప్పుడు యూజ్ చేయను, ఎందుకంటే అది మొత్తం అంతా కూడా రఫ్గా అయిపోతుంది ఏరియా. సో అందుకని ప్లాస్టిక్ గ్లాస్ ఐటమ్స్ మీద స్క్రబ్బర్ అస్సలు ఎప్పుడు యూజ్ చేయలేదు ఇప్పటిదాకా, సింపుల్గా జెంటల్గానే క్లీన్ చేస్తాను. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత మ్యాట్ మీద ఒక 5 to 10 minutes అలా ఉంచేస్తే వాటర్ అంతా కూడా వచ్చేస్తాయి అనమాట. సో గ్లాసెస్ చూడండి ఎంత రిఫ్లెక్టివ్గా ఉన్నాయో, చాలా బాగుంది కదా, క్లీన్గా తెలుస్తుంది మనకి. ఇందాక ఫస్ట్ చూపించినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు
అక్కడ చూపించినప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సింపుల్గా ఇలా క్లీన్ చేసుకుని తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఫిట్ చేసేస్తానమాట. నేను ఫస్ట్ సెకండ్ గ్లాస్కి ఎక్కువగా గ్యాప్ ఉంచును, నెక్స్ట్ థర్డ్ గ్లాస్కి మాత్రం చాలా గ్యాప్ ఉంచుతాను. అట్ ద సేమ్ టైం కింద వెజిటబుల్ బాస్కెట్కి థర్డ్ గ్లాస్కి సేమ్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో ఆ డిస్టెన్స్లో ఏంటంటే మనకి పెద్ద పెద్ద బాక్సెస్ పెట్టుకోవడానికి బాగుంటుంది. సైడ్ కూడా ర్యాక్స్ అని కూడా ఫిక్స్ చేస్తాను. ఈ సైడ్ ర్యాక్స్ తీయడం పెట్టడం కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, లేదంటే మనకి అరిగిపోతూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఎలాంటి రకమైన ఆర్టిఫిషియల్ వాషర్స్ ఏం యూజ్ చేయలేదు, ఈవెన్ డిటర్జెంట్ డిష్ వాషర్ కూడా యూజ్ చేయలేదు, జస్ట్ వాటర్. నెక్స్ట్ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే, వేస్ట్ ఐటమ్స్తో క్రియేట్ చేసుకున్న క్రాఫ్ట్స్ ఇవి. వీటికి సంబంధించిన వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు కావాలనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ట్రై చేయొచ్చు. ఈ విధంగా సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. ఇందాక చూసినప్పుడు చాలా అంటే చాలా మెస్సీగా అండ్ ఎక్కువగా కూడా కవర్స్ యూజ్ చేసి ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేసాను, వేస్ట్ ఐటమ్స్ కూడా తీసేసాను. జనరల్గా మనం ఫ్రిడ్జ్లో ఏవి పడితే పెట్టేస్తూ ఉంటాము, పెట్టేటప్పుడు తెలీదు, వాష్ చేసుకున్నప్పుడు ఏంటి ఇంత చెత్త ఉందా, ఏంటి ఈ ఐటెం ఇంకా ఫ్రిడ్జ్లో ఉందా అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిడ్జ్నే కాదు మన హెల్త్ని కూడా చూసుకోవాలి. సో ఈ టెడ్డీ గారి ఫ్రెండ్షిప్ తర్వాత మా ఫ్రిడ్జ్కి మంచి లుక్ అయితే వచ్చింది. టెడ్డీ అక్కడి నుంచి తీసేస్తే ఫ్రిడ్జ్ చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుందని అలానే ఉంచేసామన్నమాట. ఇట్స్ ఓకే, వాళ్ళ పేరు అయితే చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. బాయ్.